నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి గ్రామ సమీపంలోనున్న తిప్పవాగును అధికారులు పరిశీలించారు. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిప్పవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పొదలకూరు సీఐ రాంబాబు, ఎస్ఐ హనీఫ్, స్థానిక అధికారులు నాయకులతో కలిసి వాగును పరిశీలించారు. వాగుకు 2 వైపులా రాకపోకలు కొనసాగకుండా ముళ్లకంచె వేయించారు. గ్రామస్తులకు పశువులు మేపుకునే వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బీ వర్క్ ఇన్స్పెక్టర్ రియాజ్, పంచాయతీ సెక్రటరీ సురేష్, టీడీపీ నాయకులు ఉప్పలమర్తి ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఖాదర్ బాషా, అట్లా శివనారాయణ, సీనయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వర్షం వచ్చినందుకు వాళ్ళు కూడా తడుస్తా కొద్దిసేపు ఉంటారు, కొద్దిసేపు టిఫిన్ కానీ నాని కానీ వెళ్తుంటారు. బీఆర్ఏలో ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిసేపు ఉంటారు. ఆ టైంలో కనుక ఎవరన్నా టక్కన ఏదైనా బైక్ మీద పోదామని ఏం కాదులే అని చెప్పేసి డొల్లిచ్చాడు అనుకో, మనం రోజు పోయేదని ఇబ్బంది అవుతుంది. అట్లాంటి లేకుండా చేయండి. ఏదన్నా ఉన్నా కానీ పోవద్దని చెప్పి చెప్పండి. ఏదైనా పొలాల మీద నడుచుకుంటా వచ్చినా ఏదైనా పోవాలనుకున్నా కానీ అట్నుంచి కూడా కంచి వేసారు. గట్టు కూడా పోనీ వద్దు. ఇప్పుడు ఇటు పోయే వాళ్ళు అందరూ నా ఊరు పల్లి పోయే వాళ్ళు అందరూ ఇటు వెళ్తారు. వెళ్తున్నారా? నైట్ 7 గంటల తర్వాత పోతున్నారు. మళ్ళీ ఉదయం ఇప్పుడు ఎందుకంటే ఏ టైంలో ఎట్టుండిదో తెలియదు కదా. ఇప్పుడు ఈతరాని వాడు ఎవడన్నా ఉన్నాడు, గబక్కన జారింది, వాడు గుండాగిద్ది కాబట్టి. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90 కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment, 100% pass in 2024 ssc exam. Admissions jarugutunnavi. Vishwasai English Medium School, opposite Children's Park, Nellore. Play class 2 7th class.